మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు మహమ్మారిలా దాపురించింది రెండేళ్లుగా ఈ పురుగు దాడి వల్ల చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు ఈ రబీలో రెండు తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్నను విస్తారంగా సాగు చేస్తున్నారు కనుక మొక్క మొలిచిన దశ నుండి రైతులు కత్తెర పురుగు పట్ల చాలా జాగ్రత్త వహించాలి ఈ పురుగు పైరు తొలి దశ నుండే తీవ్రంగా నష్టపరుస్తూ ఉంటుంది ఈ పురుగు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు రాజేంద్ర మొక్కజొన్న పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కాలుశెట్టి వాణిశ్రీ వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది ఆహారంగానే కాక దానా రూపంలోనూ పశువులకు మేతగానూ వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగానూ ఉపయోగిస్తారు వర్షపాతం ఆశాజనకంగా ఉన్న ప్రాంతాల్లో ఖరీఫ్లో వర్షాధారంగా రబీలో నీటిపారుదల కింద సాగు చేస్తున్నారు రైతులు మొక్కజొన్నను అక్టోబర్ మొదటి వారం నుంచి నవంబరు చివరి వరకు విత్తుకోవచ్చు ఇప్పటికే విత్తన ప్రాంతాల్లో రెండాకుల దశలో ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే విత్తుతున్నారు అలాగే గత రెండేళ్లుగా తీవ్రంగా నష్టపరిచిన కత్తెర పురుగు ఈ సంవత్సరం కూడా ఆశించేందుకు అవకాశాలున్నాయి రైతులు పంట వేసిన మొదలు కోత కోసే వరకు అప్రమత్తంగా ఉండాలి కత్తెర పురుగు ఉధృతిని గమనించినట్లయితే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడులను తీసుకునే ఆస్కారం ఉంటుందని సూచిస్తున్నారు రాజేంద్రనగర్లోని మొక్కజొన్న పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కాలిశెట్టి వాణిశ్రీ జాతీయ అంతర్జాతీయ అవసరాల దృష్ట్యా మొక్కజొన్న పంటకు మంచి మార్కెట్ ధర ఉండటం వలన రైతులు మొక్కజొన్న సాగును మొగ్గు చూపుతున్నప్పటికీ వివిధ కారణాల వల్ల అధిక దిగుబడులు సాధించలేకపోతున్నారు రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో పురుగు ఒకటి కత్తెర పురుగుని ఎలా గుర్తించాలి అంటే కత్తెర పురుగు రూడ్లు ముదురు పసుపు రంగు లాంటి గుడ్ల సముదాయము అడుగు ఆకులలో మరియు కాండంపై పెడుతుంది మొదటి దశ లార్వాలు లేత ఆకుపచ్చని దేహం ఉండి నల్లని తల కలిగి ఉంటుంది ఎదిగిన లార్వాలు ముదురు గోధుమ రంగులో ఉండి తల మీద తెల్లని తల ఉన్న వయ ఆకారపు గుర్తు కలిగి ఉంటుంది మరియు ఎదిగిన లార్వాల దేహంపైన నల్లని చుక్కలు ఉండి తోకవైపు ఎనిమిది ఎనిమిదవ కణుపు మీద నాలుగు నల్లని చుక్కలు దీర్ఘచతురస్రాకారంలో గమనించవచ్చును పురుగు మొదటి దశ లార్వాలు పత్రాహరితాన్ని గోకి తినటం వలన ఆకులపై తెల్లని పొర ఏర్పడుతుంది రెండవ దశ మూడవ దశ లార్వాలు ఆకుల సుడిలో ఉండి రంధ్రాలు చేసుకుంటూ తినటం వలన విచ్చుకున్న ఆకులపై వరస రంధ్రాలు ఏర్పడతాయి కత్తిరపొరుగు ఆకుల్లోని సుళ్లను పూర్తిగా కత్తిరించి వేస్తుంది గొడ్డు మొక్కలు కూడా ఏర్పడతాయి ఎదిగిన లార్వాలు లోపల నుంచి బయటికి తినివేస్తూ ఆకులను పూర్తిగా తిని ఈనలను మాత్రమే మిగిల్చుతుంది కంకిపొరలను తొలుచుకుంటూ రంధ్రాలు చేసి విత్తనాలను కూడా తింటాయి కత్తెర పురుగుని ఎలా నివారించాలి అంటే పురుగు కత్తెర పురుగు యొక్క ప్యూపా దశలు భూమిలో ఉంటాయి కాబట్టి వేసవి లోతు దుక్కులు దున్నటం భూమిని లోతుగా దుక్కు దున్నటం వలన ప్యూపాలు సూర్యరశ్మికి మరియు పక్షుల బారిన పడి నెక్స్ట్ పంటపై ఉధృతి తగ్గుతుంది సో పంట విత్తిన వారం రోజులకు నాలుగు లింగాకర్షక బుట్టలు ఒక అడుగు ఎత్తులో పంటపై పెట్టడం వలన పురుగు యొక్క ఉధృతిని గమనించవచ్చును విత్తే ముందు విత్తన శుద్ధికి సయాంట్రానిలిప్రోల్ ప్లస్ థయోమిథాక్జామ్ కలిపి ఆరు మిల్లీ లీటర్లు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసి విత్తటం వలన పదిహేను నుంచి ఇరవై ఒక్క రోజుల వరకు కత్తెర పురుగు ఉధృతి అదుపులో ఉంటుంది మొక్కజొన్నలో అంతర పంటల్ని సాగు చేయటం వలన అంతర పంటల్లో ఉన్న మొక్కజొన్నని తక్కువగా కత్తెర పురుగు ఆశిస్తుంది పురుగు ఉధృతిని లింగాకర్ష బుట్టల ద్వారా గమనించి గ్రుడ్డు పరాణజీవి అయిన ట్రైకోగ్రామా ప్రీటియోజం లేక టెలినోమస్ రీమస్ యాభై వేలు ఎకరానికి ఏడు నుంచి పది రోజుల వ్యవధిలో నాలుగు సార్లు విడుదల చేయాలి సో పురుగు లార్వాలని మెటారైజం ఎనైసోపులి నోమరీలియా రీలి ఆసిలిధ్రాలు ఆశించి అదుపులో ఉంచుతాయి మెటారైజం ఎనైసోపులి ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయటం వలన పురుగును అదుపులో ఉంచవచ్చును పురుగు ఒకటి నుంచి ముప్పై రోజుల వరకు మొదటి దశ లార్వాలు గమనించగానే వేప సంబంధితమందైన అజాడి రక్తం ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపీఎం ఐదు మిల్లీ లీటర్లు నీటికి కలిపి పిచికారి చేయాలి రెండవ దశ లార్వాలు కనిపించిన వెంటనే సో ఇమామెక్టిన్ బెంజట్ జీరో పాయింట్ నాలుగు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి రెండవ దశ దాటిన లార్వాల నివారణకు ఉధృతి ఎక్కువగా ఉన్నచో కత్తెర పురుగు యొక్క నివారణకు క్లోరాంట్రోనిలిప్రోల్ జీరో పాయింట్ నాలుగు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి లేదా స్పైనటోరం జీరో పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి ఇసుక మరియు సున్నం ఎకరానికి పది కిలోలు తొమ్మిది కిలోల ఇసుక ఒక కిలో సున్నం కలిపి మొక్క సుడులలో కనుక వేస్తే ఇసుక రాపిడికి లార్వాలు చనిపోతాయి సో ఎదిగిన లార్వాల నివారణకు విషపు ఎరను తయారు చేసి మొక్క సుడులో కనుక వేసినట్లయితే కత్తెర పొరుగును సమర్థవంతంగా నివారించవచ్చును విషపు ఎర్రని ఎలా తయారు చేయాలి అంటే పది కిలోల తవుడుకి రో రెండు కిలోల బెల్లంను కలిపి రెండు మూడు లీటర్ల నీటిలో కరిగించి అప్లై చేసే ముందు ఒక అరగంట ముందు వంద గ్రాముల థయోడి కార్బన్ కలిపి ఉండలగా చేసి సాయంత్రం వేళ్ళం మొక్క సుడుల్లో కనుక వేస్తే కత్తెర పురుగును అదుపులో ఉంచవచ్చును రబీలో మొక్కజొన్న సాగు చేసే రైతులు పెద్దగా భయపడాల్సిన పనిలేదు విత్తిన నాటి నుండి ముప్పై రోజుల వరకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి పూత దశ నుండి కోత దశ వరకు ఈ పురుగు వల్ల పెద్దగా నష్టం ఉండదు అంతేకాదు రసాయన మందులు పనిచేయవు కాబట్టి లార్వాలను ఏరి చంపాలి అయితే రసాయన మందులను సాయంత్రం వేళల్లో మాత్రమే మొక్క సూడుల్లో పిచికారి చేయాలి